मॉर्निंग गाइस, क्लास कंटिन्यूशन चेद्दाम। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट बेनिफिट्स ऑफ आर्टिंग, बेनिफिट्स आर्टिंग या उपयोग गुरिंची ई रोजु मनं डिस्कस चेद्दाम। प्रीवियस क्लास लो आर्टिंग गुरिंची क्लास मी चेप्पडं जरिगिंदी। सो ई रोजु యాక్టింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి చెప్తాను, ఇంకా టైం ఉంటే పరిమితులు కూడా చెప్పేస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఐ మీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరు కూడా మీ మీ రన్నింగ్ నోట్స్ తీసుకుని ప్రతి ఒక్కరు క్లాసెస్ శ్రద్ధగా వినాలి. రైట్, మీకు వీడియో పర్ఫెక్ట్గా ఉందని అనుకుంటున్నాను. రైటింగ్ కూడా మీకు విజిబిలిటీ ఉండేలాగానే ఏర్పాటు చేస్తాను. వచ్చి యూట్యూబ్ విజిబిలిటీ బాగుంటుంది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం నా వాయిస్ కూడా మీకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ రన్నింగ్ నోట్స్ మరియు టెక్స్ట్ బుక్, ఐ మీన్ రన్నింగ్ నోట్స్ మరియు టెక్స్ట్ బుక్స్ ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ తీసుకుని వీడియో క్లాస్కి రెడీ కావండి. వాళ్ళ ఆంటింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటో చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లుగానే ఆంటింగ్ యొక్క ఉపయోగాలు ఏంటో మీకు తెలుసు. ఏ రోజుకి ఉపయోగపడుతుంది, ఎంత మేరకు ఉపయోగపడుతుంది, సంస్థకు మాత్రమే ఉపయోగపడుతుందా లేదంటే ఇతర వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుందా, బ్యాంకులకు ఉపయోగ ఐ మీన్ ఇంకా బ్యాంక్స్ ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఎఫ్సి లైక్ ఎస్ఎఫ్సి, ఐడిబిఐ వంటి సంస్థలకు, అటువంటి సంస్థలకి ఆర్టింగ్ ఉపయోగపడుతుందా, ఈ ఆర్థిక యొక్క ప్రయోజనాలు ఎవరెవరికి మెండుగా ఉంటాయి, ఐ మీన్ యూస్ఫుల్గా ఉంటుంది, ఆర్టింగ్ వల్ల ఉపయోగాలేంటి, ఆర్టింగ్ చేయించుకోవడం వల్ల నిర్వాహకులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, యజమానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు అని చెప్తాం. ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు మీకు ఎస్ఐ క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంటుంది. రైట్, సో ప్రతి ఒక్కరు కేర్ఫుల్ గా లెసన్ మీరు వినాలి. ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు మనల్ని ఎస్ఐ క్వశ్చన్ గా అడగడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేసి వినాలని చెప్తున్నాను. రైట్, ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వీడియో క్లాస్ టైం టేక్ అవ్వకూడదని ఫస్ట్ గానే నేను నోట్ చేసి క్లాస్ చెప్తున్నాను. థర్డ్ బ్రేక్ వాళ్ళు 5 మినిట్స్ చూడండి. సిక్స్త్ సెమిస్టర్ లో ఆర్టింగ్ ఉంది కాబట్టి మళ్ళా క్లాస్ మనం క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఎట్లా సిలబస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి సో రివైజ్ చేయడానికి అవకాశం ఉన్నా ఉన్నప్పుడు సో మీరు పర్ఫెక్ట్ గా వినాలని అనుకుంటున్నాను. ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు, ఆర్టింగ్ యొక్క ప్రయోజనాలు యజమానులకు ఏ విధంగా ఉంటుంది, నిర్వాహకులకి ఏ విధంగా ఉంటుంది, రుణదాతలకు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుంది, సిబ్బందికి మరియు ఇతరులకు మరియు బ్యాంకులకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి లేదంటే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి ఆర్టింగ్ వల్ల, లేదంటే ఆర్టింగ్ చేయించడం వల్ల ఆర్థిక రైట్ ఒక ఆర్థిక ఒక ఆర్థిక పరమైనటువంటి వ్యాపారానికి సంబంధించి ఆర్టింగ్ చేయించడం వల్ల లేదంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్టింగ్ నిర్వహించడం వల్ల యజమానికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, నిర్వాహకులకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, వ్యవస్థాపకులకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజు నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. కూడా చాలా చిన్న టాపిక్, మీరు కేర్ఫుల్ గా వినండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యజమానులకు, రైట్, యజమానులు అంటే ఎవరు ఇక్కడ చెప్పాలి, యజమానులు అంటే సంస్థను ఎవరైతే స్థాపిస్తారో వారిని యజమానులు అని అంటామన్నమాట. వారికి ఆర్టింగ్ చేయించడం వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అని మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా వారికి ఉపయోగం ఉంటుంది. అందుచేతే యజమానులు అది ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, ప్రభుత్వంతో కూడుకున్న సంస్థలు కానివ్వండి, ప్రభుత్వేతర సంస్థలు అయినప్పటికీ కూడా వారికి ఆడిటర్ నియమించుకుంటారు. ఎవరిని నియమిస్తారు? ఆడిటర్ని యజమానులే నియమించుకుంటారు. వారే
ఆటల్ నియమించి కంపెనీ యొక్క వ్యవహారాలు తనిఖీ చేయమంటారు. రైట్, మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్లుగానే ఆడిటింగ్ అనేది సంవత్సరాంతాలు నిర్వహించేటువంటి ఒక క్రియ, లేదంటే ఒక ప్రక్రియ. తనిఖీ వ్యవహారం సంవత్సరాంతాల, సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇయర్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అకౌంట్స్ ని టాలీ చేస్తూ ఉంటాడు. అకౌంట్స్ ని టాలీ చేస్తూ ఉంటారు. ఎవరు టాలీ చేస్తూ ఉంటారు అంటే అకౌంటెంట్లు టాలీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా టాలీ చేసే సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ముగింపు లెక్కల్ని, లాభ నష్టాల ఖాతాని, ఆస్తి పట్టిని, ఆవర్షాలని అన్నింటినీ టాలీ చేసేసిన తర్వాత అందులో ఉన్నటువంటి లోపాలని లేదంటే నష్టాలని వెలికి తీసి యజమాని దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఒక ఆడిటర్ జరిగినటువంటి ప్రతి దోషాన్ని మోసాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్తారు? సంస్థ యొక్క యజమానుల దగ్గర తీసుకెళ్తారు. సంస్థ యొక్క యజమాని అంటే ఎవరు? సంస్థను స్థాపించేటువంటి వారిని యజమానులు అంటారు. సంస్థను స్థాపించి వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యాపార వ్యవహారాలను నిర్వహించే వారిని యజమానులు అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. మరి వీళ్ళకి ఆడిటింగ్ చేయించడం వల్ల ఉపయోగాలు కలిగే ఉపయోగాలు అంటే ఏంటంటే, మీరు చాలా ఈజీగా మీరే చెప్పవచ్చు అదేంటంటే, వ్యాపార వ్యవహారాలు ఈ రంగంలో మనం నిర్వహించినప్పుడు లేదంటే ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అకౌంట్స్ టాలీ చేసినప్పుడు వచ్చేటువంటి దోషాలను మనం బసిగట్టగలిగి, ఆడిటర్ బసిగట్టగలిగి యజమాని తెలియపరిస్తే దాని వలన సంస్థకు ఎన్నో ఉపయోగాలు, నష్టాలను బారిన పడకుండా విపరీతమైన సంస్థ అనేసరికి ఒక వ్యాపార సంస్థ అనేసరికి లాభం వస్తుంది, కొద్ది సమయాల్లో నష్టాలు కూడా వస్తాయి. సో నష్టాన్ని లాభాన్ని కూడా మనం సమతూకంలో మనం స్వీకరించగలగాలి అంటే కనుక మనం పెట్టిన పెట్టుబడికి సరిపడినటువంటి నష్టాలు వచ్చినట్లయితే దాన్ని సంస్థను యాక్సెప్ట్ చేస్తాయి. అంతకు మించినటువంటి నష్టాలు వస్తే ఆ సంస్థను మూసివేయడానికి సంస్థ యజమానులు నిర్ణయం తీసుకుంటారు. సో అట్లా జరగకుండా ఉండాలంటే యజమానులు ముఖ్యంగా ఏ విషయాలపైన ఫోకస్ చేస్తారంటే, క్షుణ్ణంగా మరి ముఖ్యంగా ఆచరణని చాలా బలమైనగా నియమించుకుంటారు. ఎందుకంటే సంస్థ యజమానులు ఇక్కడే ఉండవచ్చు, కంపెనీలో ఉండొచ్చు, లేదంటే ఇతర సంస్థల్లో ఉన్నా కంపెనీలో ఉన్నా వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే, ఇతర సంస్థలు అంటే ఐ మీన్ ఇతర దేశాల్లో ఉండొచ్చు, మన దేశాల్లో ఉండొచ్చు, వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఆడిటర్ని చాలా పర్ఫెక్ట్ గా ఒక పర్ఫెక్ట్ పర్సన్ ని ఆడిటర్ ఎంచుకుంటారు అనమాట. అట్లా ఎంచుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, ఆ యజమానులు స్వదేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఆడిటర్ అనే వ్యక్తి కరెక్ట్ గా పనిచేయగలిగితే యజమానులకి వచ్చేటువంటి నష్ట శాతం అనేది తగ్గించవచ్చు అంటే, ఈ ఆడిటర్ కూడా ఇక్కడ నిర్వాహకులతో కలిగి వచ్చిన నష్టం కంటే ఎక్కువ నష్టం చూపించినట్లయితే యజమానులకు ఖచ్చితంగా అది భారీ నష్టాన్ని తీసుకొస్తుంది, నష్ట శాతం అనేది ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఆడిటర్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే యజమానులకు సహాయపడేవాడే అన్నట్లయితే చక్కగా ఏం జరుగుతుందంటే, వారిని త్వరితగతిన మెలుపుగా త్వరితగతిని వారి యొక్క లోపాలని వారి యొక్క చేసిన దోషాలని యజమానుల దృష్టికి ఆడిటర్ తీసుకెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ ఉండదన్నమాట. ఈ విధంగా యజమానులకు ఆడిటర్ ఉపయోగపడతారు. ఆడిటర్ సంస్థ యొక్క పై పొజిషన్ నుంచి కింద పొజిషన్ వరకు అందరూ చేసేటువంటి లోపాలను, దోషాలను, మోసాలను కూడా బయట పెట్టి సంస్థ యజమానులకు వచ్చేటువంటి నష్ట శాతాన్ని తగ్గించడమే కాకుండా సంస్థ యజమానులకు ఒక సలహాదారుడుగా కూడా వ్యవహరిస్తాడు. పలానా వ్యక్తి పలానా విధంగా అకౌంట్స్ టాలీ చేస్తున్నారు, లేదంటే పలానా విధంగా అకౌంట్స్ ని కాలిక్యులేట్ చేస్తున్నారు, అందులో ఎన్నిసార్లు ఎట్లా జరిగినా కానీ ఇంకా తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి కొన్ని సలహాలు, అంటే మన అడ్మినిస్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి సలహాలు సంస్థ యజమానికి ఇవ్వడం వల్ల వారు ఒక నూతన ఆలోచన కలిగి మళ్ళీ సంస్థను లాభాల మార్గంలో నడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఆక్టింగ్ వల్ల యజమానులకు ముఖ్యంగా మరీ ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అదే క్రమంలో చూసుకున్నట్లయితే నిర్వాహకులు
నిర్వాహకులు అంటే సంస్థ యజమానులు వేరు, నిర్వాహకులు వేరు. సంస్థ యొక్క యజమానులు సంస్థకు రావచ్చు రాకపోవచ్చు, సంస్థలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, స్వదేశంలో ఉండొచ్చు లేదంటే విదేశాల్లో ఉండొచ్చు. కానీ నిర్వాహకులు ఇప్పుడు కూడా సంస్థను అట్టుపెట్టుకునే ఉండాలన్నమాట. సంస్థను అట్టుపెట్టుకుని ఉన్నట్లయితే యజమానులకు ఇది ఈ యొక్క నిర్వాహకులు కూడా ఎంతో మేలు చేస్తున్న వాళ్ళు అవుతారు. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిర్వాహకులు సంస్థలోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి, సంస్థను అట్టుపెట్టుకునే ఉంటారు కాబట్టి వారు ఏం చేస్తారంటే త్వరితగతిన మోసాలను లేదా దోషాలను వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యజమానులకి నిర్వాహకులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యజమానులు సంస్థకు దూరంగా ఉంటారు. యజమానులు ఎప్పుడు కూడా సంస్థకు దూరంగా ఉండొచ్చు, ఇప్పుడు దగ్గరగానే ఉండొచ్చు. కానీ నిర్వాహకులు మాత్రం ఎప్పుడు సంస్థలో ఉంటారు కాబట్టి వారు ఆ సంస్థలో వచ్చేటువంటి లాభ నష్టాలను లేదంటే తప్పులను లేదంటే దోషాలను మోసాలను త్వరితగతిన ఇన్ టైంలోనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాటిని రెక్టిఫై చేసే అవకాశం అనేది సంస్థ నిర్వాహకులు ఉంటుందన్నమాట. అందువల్ల ఒక సంస్థను మనం నిర్వహించినప్పుడు యజమానులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ నిర్వహణ బృందం ఏమవుతుందో ఆ నిర్వహణ బృందం చాలా పటిష్టంగా ఉండేలాగా యజమానులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 24/7 ఈ నిర్వాహకులు ఏం చేస్తారంటే ఆ సంస్థను గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ సంస్థను గురించి ఎక్కువగా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఇంకా సంస్థకి ఇంప్రూవ్ అయ్యేలాగా సంస్థకి లాభాలు తెచ్చేలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సంస్థ యొక్క ఆదాయం పెరుగుతుంది, తద్వారా యజమానులకి లాభాలు వస్తాయి, తద్వారా యొక్క కంపెనీ యొక్క గుడ్ విల్ అనేది పెరుగుతుంది, కంపెనీ యొక్క విలువలు పెరుగుతాయి, కంపెనీలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి కింద వర్క్ చేసే లేబర్స్ కూడా శాలరీస్ అనేవి కూడా బాగుండడం జరుగుతుంది. ఒక ప్రత్యేకత అనేది ఆ సంస్థకి ఏర్పడుతుంది అన్నమాట. నిర్వాహకులు ఖచ్చితంగా ఉండాలి. మరి నిర్వాహకులకి ఆర్థిక ఉపయోగాలు ఏంటి అంటే మీరు ఆలోచించినట్లయితే నిర్వాహకులకి దృష్టిలో ఆడిటర్ చాలా బలిష్టంగా ఉన్నట్లయితే లేదంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆడిటింగ్ వ్యవహారాలు ఖచ్చితంగా జరిగినట్లయితే ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క పని చాలా సులభం అవుతుంది. వారి యొక్క పని ఏం జరుగుతుందంటే చాలా సులభం అవుతుంది. ఎవరి పని? నిర్వాహకుల పని చాలా సులభతరం అవ్వాలంటే కనుక ఆడిటర్ మంచివాడై ఉండాలి. అంటే ఏ విధంగా అంటే నిర్వాహకులు ఎప్పుడు సంస్థను అట్టుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆడిటర్ ఎవ్రీ 3 మంత్స్ కానీ ఎవ్రీ 6 మంత్స్ కానీ లేదంటే ఎవ్రీ మంత్ కానీ ఆడిటింగ్ నిర్వహించడం వల్ల లోపాలను లేదంటే దోషాలను లేదంటే తప్పులను త్వరితగతిన ఇన్ టైంలోనే మనం వాటిని ఫైండ్అవుట్ చేసి యజమానుల దృష్టికి తీసుకువెళ్లకుండానే ఆడిటర్ యొక్క సలహాలు మరియు సూచనల మేరకు విత్ ఇన్ ది ఇండస్ట్రీ అదే విత్ ఇన్ ది కంపెనీ అదే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ లోపలే వచ్చినటువంటి లోపాలను లేదంటే దోషాలను వారి త్వరితగతిన ఒక రెక్టిఫై చేసుకునే అవకాశం నిర్వాహకులకు ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నిర్వాహకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఆడిటర్ వల్ల యజమానుల కంటే నిర్వాహకులకి ఇంకా ప్లస్ ఉంటుంది. అంటే ఏ ఆడిటర్ వల్ల ఎవరైతే చురుకుగా ఉండి పనిచేయగలుగుతారో సమర్థవంతంగా ఆలోచన చేయగలుగుతారో ఆ ఆడిటర్ వల్ల నిర్వాహకులకి చక్కటి ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఏ విధంగా అంటే ఆ జరిగేటువంటి దోషాలను మోసాలను చాలా త్వరితగతిన మనం ఫైండ్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యజమానుల దృష్టిలో అయితే ఆడిటర్ మాట్లాడవచ్చు ఆ యొక్క మిస్టేక్ ఫైండ్అవుట్ చేయడానికి మేబీ లాంచ్ లాట్ ఆఫ్ టైం అంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ నిర్వాహకులు ఎప్పుడు సంస్థనే అడ్డుపెట్టుకుని ఉంటారు కాబట్టి ఆ ఛాన్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటంటే నిర్వాహకులకి ఎప్పుడు కూడా ఆడిటర్ దగ్గరలో ఉంటాడు, ఆడిటర్ సమీపంలో ఉంటాడు కాబట్టి సంస్థలో ఏదైనా చెడు జరుగుతున్నట్లయితే సంస్థలో
అంటే నగదు వ్యవహారాల్లో కానీ లాభాల వ్యవహారాల్లో కానీ ఏమైనా లోపాలు పొరపాట్లు జరుగుతున్నట్లయితే, తప్పులు జరుగుతున్నట్లయితే దాన్ని త్వరితగతి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిర్వాహకులతో పాటుగా ఆచార్య ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ నష్ట శాతాన్ని ఎక్కువగా పెంచాల్సిన అవసరం లేకుండా నష్టాన్ని తగుమొత్తంగా తగ్గించుకునే అవకాశం నిర్వాహకులకు ఉంటుంది అన్నమాట. దీనివల్ల నిర్వాహకులకు కొంచెం సులభతరం అవుతుంది. ఏం సులభతరం అవుతుందంటే యజమానికి వీళ్ళు చెప్పాల్సిన సమాధానం, వీళ్ళు చూపించాల్సిన ఆర్థిక నివేదిక విషయంలో సులభతరం అవుతుంది. దీనివల్ల ఆచార్య ఎప్పుడు నిర్వాహకులతో సమీపంలో ఉండడం వల్ల వర్క్ అనేది సులభతరం అవుతుంది అన్నమాట. దానివల్ల నిర్వాహకులకు ఆర్థిక వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతూ ఉంటాయి. నెక్స్ట్ రుణదాతలకు క్లాస్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక అనేది చాలా ఈజీ, రోజు దినచర్యలో చూసేటువంటి ఒక 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 ఐ మీన్ సబ్జెక్ట్. ఇది రోజు దినచర్యలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా మీ యొక్క చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా ఉన్నప్పుడు వాటిని మీరు ఏం చేయాలంటే దానికి సంబంధించిన తనిఖీ వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఆ ఫంక్షన్ మీ చేతులకి అప్పగించారనుకోండి, ఆ చేతులకి అప్పగించినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఆ నిర్వహణ బాధ్యత మీరు చూసుకుంటారు. ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టాము, అనుకున్నదంత మిగిలినంత పోయిందంత వచ్చిందంత అనేది కాలిక్యులేట్ చేసుకుంటారు. అలా కాలిక్యులేట్ చేసుకుంటూ ఫైనల్ గా అందులో మిస్టేక్స్ ఏమైనా దొరికాయని చెప్పి ఒకరు ఫైనల్ ఎవరో ఒకరు వీళ్ళు ఎవరో ఒకరు ఫైనల్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఆర్టింగ్ అంటాం. సో మన ఇంట్లోనే ఈ ఆర్టింగ్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, మన ఇంట్లోనే నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఈ సబ్జెక్ట్ మీరు ఏదో భారంగాను ఏదో తెలియని దానిలాగా మీరు ఫీల్ అవసరం లేదు. నెక్స్ట్ మూడో ప్రయోజనాలు, ఆర్థిక యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్ మూడోది ఎవరు పెట్టారు, రుణదాతలు. రుణదాతలు ఎవరండి, ఇక్కడ రుణగ్రస్తులు అంటే ఎవరు, రుణాన్ని తీసుకునేవారు. రుణదాతలు అంటే ఎవరు, రుణాన్ని ఇచ్చేవారు. రుణం అంటే ఏంటి, బ్యాంక్స్. ఇక్కడ రుణదాతలు ఎవరు, నేనున్నానండి. ఇప్పుడు నేను ఒక సంస్థకి రుణాన్ని ఇవ్వగలనా, పెట్టుబడి అయితే పెట్టగలమేమో కానీ ఏదైనా మనకి వాళ్ళు ఆఫర్ ఇస్తే పెట్టుబడి పెట్టగలమేమో కానీ మనం వాళ్ళకి రుణం ఇచ్చేంత కెపాసిటీ ఎవరికి లేకపోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలకి రుణాలు ఎవరు ఇవ్వరు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్. ఇక్కడ రుణదాతలు ఎవరంటే ఒక ఆర్థిక సంస్థలకి వారు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండడానికి ప్రభుత్వం తరఫున కొద్దిగా రుణ సదుపాయం అని కల్పిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు సంస్థలకి రుణ సదుపాయం అనేది కల్పిస్తూ ఉంటారు. ఆ రుణ సదుపాయం కల్పించే సంస్థలు ఏమైతే ఉన్నాయో ఏమన్నా మీకు ఐడియా ఉందా, ఐడిబిఐ, ఐఎఫ్సి, ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇండియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎస్ఎఫ్సి, ఐఎఫ్సి, ఐడిబిఐ, ఎస్ఎఫ్సి, ఐఎఫ్సి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇండియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, రైట్, ఇండియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఇవి ఈ మూడు సంస్థలు కూడా వ్యాపార సంస్థలకి రుణాన్ని ఇస్తూ ఉంటాయి. రుణాలు ఇస్తూ ఉంటాయి అంటే అప్పుగా డబ్బుని ఇస్తూ ఉంటాయి, మనీ ఇస్తూ ఉంటుంది, అమౌంట్ ఇస్తూ ఉంటాయి. సో ఆర్థిక వల్ల వారికి రుణదాతలకు కలిగేటువంటి లాభం ఏంటంటే ఆడిటింగ్ ఎప్పుడు నిర్వహిస్తాం మనం, సంవత్సరాంతాలను నిర్వహిస్తాం. సో అలా సంవత్సరాంతాలు మనం నిర్వహించినప్పుడు ఏం జరుగుతుందంటే, సంవత్సరాంతాలు మనం నిర్వహించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సంవత్సరాంతాలు నిర్వహించినటువంటి లాభ నష్టాల కాలతాను ఆస్తి అప్పులు ఆస్తి అప్పులు పట్టింది. సంవత్సరాంతాన నిర్వహించినటువంటి
నిర్వహణ ఖాతాలను ముగింపు లెక్కలను ఒకసారి రుణదాతలు చెక్ చేసుకుంటారు. రుణదాతలు చెక్ చేసుకుంటారు. ఈ సంస్థ పోయిన సంవత్సరం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు ఈ సంస్థ ఎంత లాభాన్ని ఆర్జించింది, ఎంత నష్టాన్ని ఎదుర్కొంది, ఎంత పెట్టుబడి పెట్టింది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తూ ఈ సంస్థలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది నిర్వహణ సామర్థ్యం ఉంది, ఈ కంపెనీ యొక్క కెపాసిటీ ఎంత, ఈ కంపెనీ యొక్క వాల్యూ ఎంత అనేటువంటి అనేక విషయాలని పరిశీలన తీసుకుని టర్నోవర్ ఎంత అనేటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రుణదాతలు అంటే ఈ మూడు సంస్థలు మాత్రమే కాకుండా ఇంకా ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, ఈ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సంస్థలు ఇవి మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి సంస్థలు కూడా లేదంటే రుణదాతల సమూహాలు కూడా సంస్థకి లేదా కంపెనీకి ఆర్థికంగా రుణాలను అందించడానికి ఈ నివేదికలను తీసుకోవడం జరుగుతుంది. ఈ నివేదికల ఆధారంగానే వారికి మరి వచ్చే సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఎకనామికల్ ఇయర్కి ఫండింగ్ అనేది ఏర్పాటు చేయాలంటే లేదంటే లోన్ అనేది శాంక్షన్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ను, ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఇండస్ట్రీ యొక్క నగదు వ్యవహారాలను, లాభ నష్టాలను, ఆస్తి అప్పులను పరిశీలనలోకి తీసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుని నెక్స్ట్ ఇయర్కి అప్పు అనేది లేదంటే లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో నష్టాలను కలుగుతుంది అనుకోండి సంస్థ, ప్రీవియస్ ఇయర్ మొత్తం నష్టాలతో నడిచింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ ఎకనామికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో అవి తక్కువ మొత్తంలో లోన్ శాంక్షన్ చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. అంతే కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్ వెళ్ళామండి, నేను ఒక ఎంప్లాయీ, నేను సంవత్సరానికి 4 లక్షలు సంపాదిస్తున్నాను అనుకోండి, సంవత్సరానికి 4 లక్షలు సంపాదిస్తున్నాను సార్, నాకు ఒక 16 లక్షలు ఐమీన్ 16 లక్షలు నాకు అప్పు కావాలంటే మనం బ్యాంక్ వెళ్ళామనుకోండి, వాళ్ళు శాంక్షన్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరంటే మన యొక్క రాబడిని బట్టి మనకు లోన్ అనేది ఇస్తూ ఉంటారు. చూడండి, చాలా చాలా బ్యాంక్కి సంబంధించినటువంటి బ్యాంకులో ఎగవేతలు చూస్తూ ఉన్నాం చూడండి మనం. ఈ చాలా నేమ్స్ ఎందుకండి, చాలా రోజుల బట్టి ఈ 2021లో ఇయర్ అంతా మనం చాలా మంది పేర్లు విన్నాం. ఎస్బీఐ నుంచి అంత మోసం చేశారు, పలానా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అంత మోసం చేసి అడ్వర్టైజర్ లోన్ పే చేయలేదంట చూసారా? మరి ఏది ఎవరిని చూసి అంత 20 వేల కోట్లు 40 వేల కోట్లు ఏ విధంగా అప్పగిస్తారు సార్? ఒక ఇండివిజువల్ పర్సన్ ఎందుకంటే మనలాంటి వాడికి ఒక లక్ష లేదంటే 4 లక్షలు అప్పు ఇవ్వాలని లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు చాలాసార్లు ఆలోచన చేస్తాయి కదా, 40 వేల కోట్లు 20 వేల కోట్లు 1 లక్ష కోట్లు ఏ విధంగా మరి ఏం చూసి వాళ్ళు రుణాలు ఇస్తున్నారండి, లోన్స్ ఇస్తున్నారంటే మీరు అడగవచ్చు, మీకు ఆలోచన రావచ్చు. ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటర్ని కూడా ప్రలోభాలకు గురి చేసి లేని అసెట్స్ని కూడా సొంత అసెట్స్గా చూపిస్తారు, లేదంటే ఉన్న అసెట్స్ని ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఉన్న అసెట్స్ని ఎక్కువగా చూపించడం జరుగుతుంది, లేదంటే లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి రీపే చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి లేకపోవడం, లేదంటే సంస్థ నష్టాల్లో ఉండిపోవడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల వాళ్ళు రీఫండ్ చేయలేరు, ఎందుకంటే అమౌంట్ మళ్ళీ వెనక్కి ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. బట్ అలా కాకుండా ఏం జరుగుతుందండి, ఇక్కడ రుణదాతలు ఒక సంస్థకి లోన్ ఇవ్వాలంటే కనుక ప్రీవియస్ ఇయర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఆర్థిక పరమైన వ్యవహారాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి వచ్చే అకాడమికల్ ఇయర్కి లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా శాంక్షన్ చేయడం వల్ల మరలా నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఇవన్నీ జరగాలంటే కూడా ఆక్టింగ్ యొక్క ఉపయోగం అనేది రుణదాతలు చాలా అవసరం. సమర్థవంతంగా ఆక్టింగ్ చేయగలిగితేనే
కాంత వ్యవహారాలు సమర్థవంతంగా ఉంటాయి. సో వాటిని పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి అకౌంట్స్ ని పరిగణలోకి తీసుకుని మీరు రుణాలు అనేవి లోన్స్ అనేవి సంస్థలకు ఇస్తా ఉంటారు. దానివల్ల ఆర్థిక వల్ల రుణదాతలకు కూడా చాలా ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రభుత్వానికి, మరి ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగం ఉంటుందంటే, సంస్థ లాభాలను ఆర్జించినప్పుడు సంస్థ ప్రభుత్వానికి కట్టేటువంటి ట్యాక్స్, ఓకే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ బాగుంటుంది. ఒక 1000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్థిక వ్యవస్థను మనం నెలకొల్పినప్పుడు, ఆర్థిక సంస్థను మనం ప్రారంభించినప్పుడు, ఆ 1000 కోట్ల నుంచి సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ చొప్పున గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. అలాగా సంస్థ మరింత లాభాలు నడిచినట్లయితే ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చే అవకాశం అనేది ఉంది. ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది, ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటుందంటే, అనేక మంది చదువుకోవాలి, అనేక మంది ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, అనేక మంది ఉన్నత స్థితికి వెళ్ళి అనేక సంస్థలు స్థాపించాలి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో పనిచేయాలి, సంపాదించాలి, సంపాదించిన దానిలో కొంత భాగం అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ యొక్క రూల్స్కి అనుగుణంగా కొంత మొత్తాన్ని ట్యాక్స్ కింద పే చేయాలి. అలా పే చేసినప్పుడు సంస్థ మన ప్రభుత్వాలకు ఉన్న ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుచేత గవర్నమెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. ఇలాగే ప్రభుత్వానికి ఆర్థిక వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక సంస్థ యొక్క ఆర్థిక పైన స్థితిగతులను తెలుసుకోవాలంటే ఆడిటింగే ముఖ్య మార్గం, ఆడిటింగే ముఖ్య మార్గం. సో ఆడిటింగ్ ఆడిటర్ అనేవాడు కరెక్ట్గా లెక్కలను నిర్వహించినప్పుడు, లెక్కలను తయారు చేసినప్పుడు, దాని నుండి గవర్నమెంట్కి వెళ్ళేటువంటి ట్యాక్స్ మంచిగా ఎంతైతే సంపాదించారో అందులో పర్సంటేజ్ చెప్పిన అంత ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాని పక్షాన తప్పుడు లెక్కలు సంస్థ యజమానులు ఆడిటరు ఉమ్మక్కయ్యి తప్పుడు లెక్కలు చూపించినట్లయితే, తక్కువ లాభాలను చూపించినట్లయితే, ఆ తక్కువ లాభాల వల్ల ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ మనం పే చేసేటువంటి ట్యాక్స్ కూడా తగు మొత్తంలో పెడుతుంది. అలా వెళ్ళడం వల్ల మన యొక్క ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి యొక్క స్థితి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు చాలా సంవత్సరం నుంచి చెప్తూ ఉంటుంది చూడండి, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటుంది. డెవలపింగ్ నేను యాజ్ ఎ స్టూడెంట్ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ, మీరు స్టూడెంట్స్ ఉన్నారు మీరు డెవలపింగ్ కంట్రీ, ఇంకెప్పుడు డెవలపింగ్ కంట్రీ అని అంటామంటే, మా అందరూ కూడా బాధ్యత కలిగి పర్ఫెక్ట్ లాభాలు మనకు ప్రభుత్వం చూపించి ట్యాక్స్ పే చేయగలిగినట్లయితే మన ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది, మనం కూడా డెవలపింగ్ కంట్రీ అని అనడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ విధంగా ప్రభుత్వానికి కూడా ఆడిటింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సమర్థవంతంగా ఆడిటింగ్ చేస్తే తప్పుల్ని కప్పిపుచ్చకుండా వెలికి తీసి మనం రెక్టిఫై చేసి ఆర్థిక లాభాలు కరెక్ట్గా చెప్పగలిగితే ప్రభుత్వానికి కూడా ఆ సంస్థ వల్ల వెళ్ళేటువంటి ట్యాక్స్లో ఏ లోపాలు ఉండవు, మంచిగా ఇస్తారు, అలా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ సిబ్బందికి ఏం చేస్తారంటే, సిబ్బంది చేసేటువంటి వర్క్ పైన కొందరు మేనేజర్స్ ఉంటారు, కొందరు మేనేజర్స్ మరియు హైయర్ అఫీషియల్స్ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, వీరి యొక్క జీతభత్యాలను కూర్చున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారు ఈ జీతభత్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే సంస్థ ఎప్పుడు కూడా లాభాల్లో నడవాలి. లాభాలు నడిచినప్పుడు దానిలో ఉన్నటువంటి పనిచేసే సంస్థలు పనిచేసే ప్రతి కార్మికుల నుంచి హైయర్ ఆఫీసర్స్ వరకు కూడా శాలరీస్ అనేవి మంచిగా ఉంటాయి. అట్లా కాకుండా ఆడిటర్ సంస్థ యొక్క లాభాలను, సంస్థ యొక్క ప్రాఫిట్స్ను చెప్పుకూర్చినట్లయితే సంస్థ యొక్క లాభాలను సిబ్బంది ఏ విధంగా చూస్తారంటే, తగుమత్తంగా చూస్తారు. తగుమత్తంగా చూసినప్పుడు సిబ్బంది వారి యొక్క జీతభత్యాల విషయంలో పెంపుదల అనేది, పెరుగుదల అనేది ఉండకపోవచ్చు.
అందువలన ఈ సిబ్బందికి ఆర్టింగ్ ఏ విధంగా ప్రయోజనం అని ఆలోచన చేస్తే సంస్థ యొక్క లాభ నష్టాలను లావాదేవీలను ఆడిట్ ఖచ్చితంగా చూపించగలిగినట్లయితే సిబ్బందికి సిబ్బంది జీతభత్యాలకు ఆ సంస్థ పైన ఆధారపడిన వారికి వారు చక్కగా ఆ సంస్థలో పనిచేయడానికి ఆ సంస్థలో పనిచేయడానికి అధికమైన ఆసక్తి కనపరచడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా తప్పుడు లెక్కలు చూపించడం వల్ల సంస్థలో పనిచేసే వారికి అనాసక్తి కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా వారి యొక్క స్థితిగతులు కూడా బాగుండవు, కంపెనీకి కూడా గుడ్విల్ అనేది ఉండదు. ఈ విధంగా సిబ్బందికి ఆర్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాంకులకు మరియు ఇతరులకు బ్యాంక్స్ కానీ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కంపెనీలు ఏం చేస్తూ ఉంటాయంటే గవర్నమెంట్ వారి తరఫున కూడా సంస్థను తనిఖీ చేయడానికి అవకాశం ఉంది. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ మరి బ్యాంకింగ్ అఫీషియల్స్ వచ్చి సంస్థను తనిఖీ చేస్తారు. సంస్థ యొక్క వ్యవహారాలను ఆర్థికపరమైన వ్యవహారాలను తనిఖీ చేస్తూ ఉంటారు. అలా తనిఖీ చేసే సందర్భంలో ఆడిటర్ ఖచ్చితమైన లెక్కలు చూపించగలిగితేనే వారికి లాభం అనేది ఎదురవుతుంది. ఖచ్చితమైన లెక్కలు వారి పరిశీలన తీసుకున్నట్లయితేనే ఈ నిర్వహణ సామర్థ్యం బాగుందని ఒప్పుకుంటారు. అదేవిధంగా అనేక మంది ఆ సంస్థ పైన ఆసక్తి కలిగి ఆ సంస్థను నమ్ముతారు. సో ఇదంతా ఎవరు ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే ఆడిటర్ పైన ఉంటుంది. ఆడిటర్ ఆడిటింగ్ చేసినప్పుడు ఇంతమందికి ఈ విధాలుగా ప్రయోజనాలు అనేవి చేకూరుతూ ఉంటాయి. సో ఇది ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు, రైట్? ఈ ప్రయోజనాలు మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ టాపిక్స్, చాలా ఈజీ మెథడ్. మీరు చూస్తేనే జనరల్గా మీరు ఎగ్జామ్లో మంచిగా రాసేయచ్చు. దాన్ని నేను తర్జన పరిచయం కూడా రాసుకోలేదు, రైట్? ప్రతి ఒక్కరు కూడా ఈ రన్నింగ్ నోట్స్ని ఈ డాక్యుమెంటరీగా కానీ నేను మీకు నచ్చిన దానిలో కానీ జస్ట్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, ఈ డాక్యుమెంటరీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ మనం మీరు టాపిక్ చెప్పండి. ఆ వీడియోని అట్లా మీరు పాస్ బటన్ ప్రెస్ చేసి ఆ వీడియోని ఒకసారి నోట్ చేసుకోండి. రైట్, అది నేను నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫైనల్ ఇయర్ గాయస్, మళ్ళీ మార్కెటింగ్ క్లాస్ మళ్ళీ డాటింగ్ క్లాస్ మళ్ళీ కలుగుతాం. టేక్ కేర్, బై, సీ యూ.